హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్యం ట్యూటోరియల్స్. ఇవాళ మన సెషన్లో గ్రూప్ 4కి సంబంధించిన సిపిటి టెస్ట్ నిన్న విజయనగరంలో కండక్ట్ చేయడం జరిగింది. ఆ మోడల్ పేపర్ మనం ఆ క్వశ్చన్ పేపర్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందు ప్రీవియస్గా ఏపీపీసీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లాగానే ఇది కూడా ఉంది. ఇది కొంచెం లెంతీగా ఇచ్చాడు, ఇంతకుముందు కొంచెం బెటర్ తక్కువ టెక్స్ట్ కానీ తక్కువ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఉండేది. ఇప్పుడు కొంచెం బెట్ లెంతీగా ఇచ్చాడు, అది మాత్రం వాస్తవం. కానీ టఫ్గా మాత్రం ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. బేసిక్ థింగ్స్ అడిగాడు, ఎక్కడ కూడా అడ్వాన్స్డ్కి వెళ్ళలేదు. సో ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడు, ఏదో ఎలా ఫాలో అవ్వాలి చూద్దాం వన్ బై వన్. సో డ్యూరేషన్ 30 మినిట్స్, 50 మార్క్స్ అన్నాడు. అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు క్రియేట్ 4 డిఫరెంట్ ఫైల్స్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ అన్నాడు. అండ్ ద నేమ్ షుడ్ బి క్యాండిడేట్ నేమ్ ఫాలోడ్ బై ది హాల్ టికెట్ నెంబర్ అన్నాడు. సో ఫస్ట్ వీ విల్ డూ దట్. ఫస్ట్ విల్ క్రియేట్ ఎ ఫోల్డర్ ఫర్ అస్, మన హాల్ టికెట్ నెంబర్తో. ఇది వాళ్ళు ఫోల్డర్ క్రియేట్ చేయమనలేదు, జస్ట్ ఫైల్స్ క్రియేట్ చేసుకోమన్నాడు. కానీ మనకు గ్రూప్ లాగా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, రైట్ క్లిక్ చేయండి, వర్డ్ ఫైల్ని క్రియేట్ చేసుకోండి, దీనికి మన నేమ్తో పాటు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. అదేవిధంగా ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేసేసుకోండి, నేమ్ ఫాలోడ్ బై హాల్ టికెట్ నెంబర్. అండ్ అదేవిధంగా పవర్ పాయింట్ ఫైల్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం హాల్ టికెట్ నెంబర్ మిస్ చేయకుండా ఇవ్వండి. ఒకవేళ మిస్టేక్ కనుక చేస్తుంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ నేను మిస్టేక్ చేశాను ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి రీనేమ్ అనండి, లేదంటే F2 చేసి రీనేమ్ అనండి. కరెక్ట్గా చెక్ చేసుకోండి మళ్ళీ పంపించేటప్పుడు కూడా. అదేవిధంగా రైట్ క్లిక్ చేయండి, యాక్సెస్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా మనం 4 డిఫరెంట్ ఫైల్స్ని సేవ్ చేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వర్డ్లో డాక్యుమెంట్ టు బి టైప్డ్ ఇన్ ఎంఎస్ వర్డ్ అన్నాడు. కానీ ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలి, ఇలానే ఈ పంక్చుయేషన్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రొవైడింగ్ ద చిల్డ్రన్ ఇట్లనే రావాలని అనలేదు. మీరు దయచేసి ఎంటర్ మాత్రం నొక్కకండి, ప్రతి లైన్ కింద ఎంటర్ నొక్కితే అది పారాగ్రాఫ్ మారిపోతుంది. డోంట్ యూజ్ ఎంటర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకుంటే ఇష్యూడ్ వరకు కంటిన్యూస్గా రాసుకుంటూ వెళ్ళండి అంతే. మీరు ఇక్కడే ఉంది ఇక్కడికి ఎంటర్ కొట్టాలి అని మాత్రం అస్సలు అనుకోకండి. ఇక్కడ డాక్యుమెంట్ టు బి టైప్డ్ అన్నాడు, కానీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ రావాలని చెప్పలేదు. ఓకే, ప్లీజ్ అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలైన్ అండ్ జస్టిఫై అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఎంటైర్ డాక్యుమెంట్ ఇన్ ఏరియల్ ఫాంట్ అన్నాడు. ఫస్ట్ మనం ఏరియల్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ డాక్యుమెంట్ టైప్ చేసి పెట్టాను. సో దీన్ని మనం ఎలా మాడిఫై చేద్దామో వన్ బై వన్ చూద్దాం. ఓకేనా, హెడ్డింగ్ స్టైల్ ఎంటైర్ డాక్యుమెంట్ టు బి నార్మల్ ఏరియల్ ఫాంట్ అన్నాడు. సో ఏరియల్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. నార్మల్గా సైజ్ వచ్చేసి 12 ఇక్కడ మెన్షన్ చేసి, హెడ్డింగ్ స్టైల్ హెడ్డింగ్ సైజ్ వచ్చేసి 14 అండ్ బోల్డ్ అన్నాడు. ఇది హెడ్డింగ్ అన్న కదా, సో 14 ఉండాలన్నాడు, సైజ్ 14 ఉండాలన్నాడు, బోల్డ్ ఉండాలన్నాడు. అది కాకుండా ఇది సెంటర్ అలైన్మెంట్లో ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. పేజ్ ఇదే అని కన్సిడర్ చేయండి, మీరు సెంటర్ అలైన్మెంట్లో ఉన్నట్టు తెలుస్తుంది, సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేయండి. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ కూడా, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ కూడా అది హెడ్డింగ్ లాగానే ఉంది, అది సెంటర్ అలైన్మెంట్లో ఉంది కాబట్టి దీనికి కూడా హెడ్డింగే కాబట్టి 14 అనే స్టైల్ ఇచ్చేసేయండి, బోల్డ్ అప్లై చేయండి, సెంటర్ అలైన్మెంట్ ఇవ్వండి. ఇది అబ్స్ట్రాక్ట్కి సంబంధించింది. ఆ తర్వాత టెక్స్ట్ ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ కిందకి పోయిన చూస్తే కనుక ఈ పారాగ్రాఫ్లో సైజ్ 12 మెన్షన్ చేశాడు. మనం కూడా సైజ్ 12 మెన్షన్ చేద్దాం. ఇక్కడ ఈ పారాగ్రాఫ్కి ప్రస్తుతానికి 12ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి 12 అన్నాను, వచ్చేసింది. అండ్ దిస్ షుడ్ బి జస్టిఫై. ఇక్కడ చూడండి, లెఫ్ట్ మార్జిన్కి రైట్ మార్జిన్కి ఈక్వల్గా ఉంది, అది ఎక్కడ ఎంత దూరం ఉంది అనేది కాకుండా ఈక్వల్గా ఉంది కాబట్టి దీన్ని జస్టిఫై చేయండి. ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఫైనాన్స్ అడ్మిన్ డిపార్ట్మెంట్ అనేది బోల్డ్ అండ్ జస్టిఫై అని ఇచ్చాడు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్మిన్ సెలెక్ట్ చేశాను, బోల్డ్ ఇచ్చాను, 14 సైజ్ తీసుకోవాలి కదా హెడ్డింగ్కి, తీసుకున్నాను. అండ్ సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేసాను. ఓకేనా, దాని తర్వాత GOMS నెంబర్ 2 డేటెడ్ అని చెప్పాడు. ఒకే లైన్లో రెండు అలైన్మెంట్స్ ఉన్నాయి, లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది, రైట్ అలైన్మెంట్ ఉంది కాబట్టి నేను రెండింటిని రాసేసి సెంటర్ అలైన్మెంట్ తీసుకుంటాను. సెంటర్ అలైన్మెంట్ తీసుకున్న తర్వాత ట్యాబ్ యూజ్ చేస్తాను, అప్పుడు ఈక్వల్గా లెఫ్ట్ది లెఫ్ట్కి, రైట్ది రైట్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత రీడ్ ది ఫాలోయింగ్ అనేది రైట్ అలైన్మెంట్లో ఉంది కాబట్టి దీన్ని నేను రైట్ అలైన్మెంట్ ఇచ్చేస్తాను, ఆటోమేటిక్గా ఈక్వల్గా ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది మనం క్లియర్గా చేసుకోవచ్చు.
అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 3 పాయింట్స్ ఇచ్చాడు, అన్నిట్లలో సేమ్ టెక్స్ట్ ఉంది కానీ డేట్ అండ్ నంబర్ మారింది. ఒక్కటి రాసేసి కాపీ పేస్ట్ చేయండి, మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒక్కటి రాసేసి నేను కాపీ పేస్ట్ చేసి ఈ నంబర్స్ చేంజ్ చేశాను, ఇక్కడ ఉన్న నంబర్స్ చేంజ్ చేసి డేట్స్ చేంజ్ చేశాను అంతే. దట్ ఈస్ వెరీ ఈజీ కదా. సో ఆ విధంగా చేయండి. ఆ తర్వాత స్టార్ అంటే షిఫ్ట్ 8 నొక్కితే వచ్చేది స్టార్ మనకి కీబోర్డ్లో ఉంటుంది. ఆ స్టార్ సింబల్స్ ఎంటర్ చేసి సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆర్డర్ అనేది లెఫ్ట్ సైడ్లో రావడం జరిగింది. సో దాని బోల్డ్ అట్లాంటిది ఏం లేదు, నార్మల్గానే ఉంది కాబట్టి దాన్ని నార్మల్గానే ఉంచాను. ఆ తర్వాత ఫస్ట్ పాయింట్ ఏదైతే ఇచ్చాడో అది ఏమన్నాడు, ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు అంటే సైజ్ 12 అన్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్కి రైట్కి ఈక్వల్గా ఉంది కాబట్టి జస్టిఫై అలైన్మెంట్ చేసేస్తున్నాను. సైజ్ 12 ఉంది కదా ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసరికి సైజ్ 13 అని ఇచ్చాడు. సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసరికి సైజ్ 13 అని ఇచ్చాడు. సెకండ్ అండ్ థర్డ్ పారాగ్రాఫ్లో ఇప్పుడు మీరు నెక్స్ట్ పేజ్లో కనుక చూసుకుంటే అంటే మీరు సెకండ్ పేజ్లో కూడా ఇచ్చాడు. సో ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మిగతాదంతా 13లోనే ఉండాలి అని అర్థం. మిగతాదంతా 13లోనే ఉండాలని అర్థం. సో సెలెక్ట్ చేయండి, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ 13 లేదు కాబట్టి 2 తీసేసి 3 నొక్కాలి. మీరు చూసుకున్నట్టయితే ఇది 13లో వచ్చేసింది అండ్ టేబుల్ కూడా కింద క్రియేట్ అయిపోయింది. సో మీరు చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ టేబుల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నట్టే కనబడట్లేదు కదా సార్ అంటే మీరు ఈ పర్టికులర్ టేబుల్ ఇన్సర్ట్ చేస్తారు కదా, టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేస్తారు? మీరు కొత్త దానిలో చూపిస్తున్నాను. ఎన్ని ఇచ్చాడు మనకి? 1, 2, 3. 3 కాలమ్స్ ఇచ్చాడు, సమ్ రోస్ ఇచ్చాడు, 3 కాలమ్స్ రోస్. సో ఇట్లా వచ్చింది. దాని తర్వాత ఫినాన్షియల్ ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, గవర్నమెంట్ ఆర్డర్ ఇవన్నీ రాసిస్తాం. ఓకేనా? ఒకవేళ ఏదైనా విడ్త్ తగ్గించాలంటే లేఅవుట్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, 2016 అని ఇక్కడ పైన కనబడుతుంది కానీ ఇక్కడ కింద కనబడుతుంది. సరే ఎట్లా సార్ ఇది అంటే, సో దీన్ని విడ్త్ తగ్గించాల్సి ఉంటుంది. లేఅవుట్లోకి వెళ్ళి విడ్త్ తగ్గించుకుంటే ఆ పర్టికులర్ కింద అనేది కిందికి వచ్చేస్తుంది. చూడండి, 2016, 2007, 2018 అనేది కిందికి వచ్చాయి. ఇక్కడ కూడా మీరు టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ జీవో నంబర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. జస్ట్ కొన్ని కొన్ని చేంజ్ ఉన్నాయి కాబట్టి ఒకటి రాసి సెట్ చేసేసి మిగతా అన్ని అడ్జస్ట్ చేసేయండి, టైం వేస్ట్ కాకుండా ఉండండి. సో ఈ విధంగా చేయండి. ఆ తర్వాత ఇది సెంటర్ అలైన్మెంట్లో ఇచ్చాడు, నేను దీన్ని సెలెక్ట్ చేసేసి సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా మనము వర్డ్ అనే ఫైల్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫైనల్గా రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ కానీ యాక్సెప్ట్ కానీ చేయండి. సో మనకు కావాల్సిన ప్రింట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను విజయనగరంలో ప్రింట్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు మనం రాసిన డాక్యుమెంట్ని ప్రింట్ కూడా తీసుకోవడం జరిగింది. సో బీ కేర్ఫుల్. సో యూ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ పర్ఫెక్ట్ థింగ్స్ అనమాట. సో ఒకసారి చూసుకోండి క్లియర్గా, ఈ విధంగా రావాలన్నమాట ఆర్డర్ అనేది. సో ఇది వర్డ్కి సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసినట్టయితే కనుక మనకి ఎక్సెల్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కనబడుతున్నట్టు ఎక్సెల్లో డేటా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 2 క్వశ్చన్లు ఇచ్చాడు, ప్రతిసారి ఒక క్వశ్చన్ మాత్రమే ఇచ్చేవాడు, 2 క్వశ్చన్లు ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ది టోటల్ అండ్ యావరేజ్ ఇన్ ద బిలో మార్క్ షీట్ యూజింగ్ ఫంక్షన్స్ అన్నాడు. సీరియల్ నెంబర్, నేమ్, సైన్స్, మ్యాథ్స్ ఏదేదో ఇచ్చాడు. ఆ తర్వాత సీరియల్ నెంబర్స్ ఇచ్చాడు, ఏబిసిడి నేమ్స్ ఇచ్చాడు. టోటల్ ఇక్కడ డాట్స్ పెట్టిన దగ్గర మన ఆన్సర్ తీసుకురావాలన్నమాట. ఇక్కడ క్వశ్చన్స్ చదివినట్టయితే కనుక క్యాలిక్యులేట్ ది టోటల్ మార్క్స్ యాజ్ సమ్ ఆఫ్ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ ఫర్ ఈచ్ స్టూడెంట్ అండ్ డిస్ప్లే ఇన్ ది కాలమ్ ఎఫ్ అన్నాడు. కాలమ్ ఎఫ్లో ఇక్కడ టోటల్స్ రావాలన్నాడు. ఫార్ములాస్ యూజ్ చేయాలి కదా. సో ఫార్ములాస్ యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి చూడండి. ఇక్కడ సమ్ రావాలంటే ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సైన్స్, సోషల్, కంప్యూటర్స్. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఈ C2 కోలన్ E2 అనగానే ఆన్సర్ రావడం జరిగింది. దీని కింద కింద వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, వచ్చేస్తుంది. ఇది టోటల్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ది యావరేజ్ మార్క్స్ ఫర్ ఈచ్ స్టూడెంట్ అండ్ డిస్ప్లే దెమ్ ఇన్ ది కాలమ్ జి అన్నాడు. కాలమ్ జీలో యావరేజ్ అడిగాడు. సో యావరేజ్ ఆఫ్ మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్స్ సెలెక్ట్ చేసి క్లోజ్ చేశాను. ఇది చాలా సింపుల్ థింగ్. ఓకేనా? ఇక్కడికి ఇక్కడ వరకు ఆన్సర్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ మీరు 4 డిజిట్ వచ్చింది కాబట్టి 2 డిజిట్ కావాలంటే 2 డిజిట్ మెయింటైన్ చేసుకోండి. ఆ తర్వాత ఏమన్నాడు అంటే క్యాలిక్యులేట్ ది హైయెస్ట్ మార్క్స్ ఇన్ ది కంప్యూటర్స్ అండ్ డిస్ప్లే ఇన్ ది సెల్ E7. సెల్ E7 ఇదే కదండి. సెల్ E7 లో మాక్సిమం మార్క్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్
ఇందులో మాక్సిమం మార్క్స్ ఏంటి అంటే ఆ రేంజ్ని సెలెక్ట్ చేయండి, మ్యాక్స్ ఆఫ్ ఆ రేంజ్ సెలెక్ట్ చేస్తే మీకు ఏది పెద్ద నెంబర్ అనేది తెలిసిపోతుంది. అదేవిధంగా క్యాలిక్యులేట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఇన్ ది సైన్స్ టెస్ట్ అండ్ డిస్ప్లే ఇట్ ఇన్ ది C8 అన్నారు. C8 కాల్ సెల్లో సైన్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారో చెప్పమంటారు. ఎంతమంది అంటే మనం యూజ్ చేసేది కౌంట్. సో అన్నిట్లలో మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆ కౌంట్ ఎన్ని ఉన్న ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది క్లియర్గా చూపిస్తుంది. ఇది 5. సో మనం ఇప్పుడు బోల్డ్ చేసినవన్నీ మనకి రిజల్ట్స్ అన్నమాట. ఓకేనా, ఈ 4 క్వశ్చన్స్కి రిజల్ట్స్. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే, క్రియేట్ బార్ చార్ట్ ఫర్ ది బిలో డేటా. 28 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు, దానిలో 10 ఫ్రెషర్స్, 13 జూనియర్స్, 5 సీనియర్స్. దెర్ ఆర్ 11 మెన్ అండ్ అందులో 28లో అందులో 11 మెన్ ఉన్నారు, 17 ఉమెన్ ఉన్నారు అన్నాడు. సో దానికి మనం టేబుల్ తయారు చేసుకోవాలి మనమే. సో ఇక్కడ ఏంటంటే మెన్ ఎంతమంది అన్నాడు, 11, 17 ఉమెన్ అన్నాడు. సో మెన్ వచ్చేసి నేను ఇక్కడ 11 రాసుకున్నాను ఫస్ట్, ఇక్కడ 17 రాసుకున్నాను ఫస్ట్. ఇక్కడ 3, ఎందుకంటే ఫ్రెషర్స్ 10 అన్నాడు కదా, 10లో 3 మెన్ అన్నాను, 7 ఉమెన్ అన్నాను, ఇక్కడ 10 అయిపోయాను. ఓకేనా. ఆ తర్వాత ఇది మనం ఏ మన నెంబర్ ఏ విధంగా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 28 ఉండాలి అండ్ మెన్ 11 ఉండాలి, ఉమెన్ 18 ఉండాలి, ఇది మాత్రం పక్క. సో నేను వచ్చేసి 11 మెన్, దేర్ ఆర్ 11 మెన్ అంటే నేను 3 ఫ్రెషర్స్, 7 జూనియర్స్, 1 సీనియర్ తీసుకున్నాను. వీళ్ళు 11 మెంబర్స్ అయ్యారు అండ్ మెన్ ఉమెన్ వచ్చేసి 17 అన్నాడు. 7 ఫ్రెషర్స్, 6 జూనియర్స్, 4 సీనియర్స్ అన్నాను, వీళ్ళు 17 అయ్యారు. సో ఇంతవరకు నేను టేబుల్ క్రియేట్ చేసుకుంది కరెక్టే. ఈ టేబుల్ని సెలెక్ట్ చేసేసి బార్ చార్ట్ క్రియేట్ చేయమన్నాడు కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళి బార్ చార్ట్ సెలెక్ట్ చేశాను. బార్ చార్ట్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా రావడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్గా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. పర్ఫెక్ట్ ఆన్సర్స్, సీనియర్స్ ఉమెన్ ఎంతమంది, సీనియర్స్ మెన్ ఎంతమంది. ఇక్కడ మీకు కావాలంటే డేటా లేబుల్స్ కూడా ఇవ్వాలనుకుంటే డేటా లేబుల్స్లోకి వెళ్ళి సెంటర్ అనండి, ఎవరు ఎంతమంది ఉన్నారనేది క్లియర్గా తెలుస్తుంది. ఇది మనం చేయాల్సింది. ఓకేనా, ఈ విధంగా ఎక్సెల్ అనేది కంప్లీట్ చేయవచ్చు. మనం వర్డ్ కంటే ఇది కొంచెం బిట్ తొందరగా చేయవచ్చు. ఇది వర్డ్ ఎక్సెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెషన్లో మనం పవర్ పాయింట్ అండ్ యాక్సెస్కి సంబంధించింది అండ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అండ్ సంబడి ఆర్ కమింగ్ అండ్ వాచింగ్ అండ్ గోయింగ్ లైక్ దాట్ ఓన్లీ వితౌట్ సబ్స్క్రైబింగ్ అండ్ వితౌట్ లైకింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.